ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఆశీర్వదనం వాళ్ళని మా మీద ఉంటారు. మైనార్టీ సోదరులు కూడా ఇలా భారతదేశంలో మైనార్టీ సోదరులకు కూడా అన్యాయం జరుగుతుంది. వాడు రిజర్వేషన్ తీసేస్తారన్నాడు, ఎంత చేస్తున్నారు ఓడు కూడా చట్టమే తీసేస్తారన్నాడు. మరి బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే దొంతు దొంతే జిల్లాలు మారుస్తారనే ఒక రిజర్వేషన్ తీసేయాలంటున్నా ఆయన రాజ్యాంగం మార్చేయాలంటున్నాడు. అంబేద్కర్ గారు సొసైటీ రాసిన ఒక రాజ్యాంగాన్ని మార్చేయాలంటున్నాడు. మరి ఇవన్నీ కూడా బీజేపీ టీఆర్ఎస్ కలిసి చేస్తున్న నాటకం. అప్పుల మార్పు చేసి అయినా కడుతున్నాం, రేపు రాబోతుంది. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ఇండియాలో కూడా మీరు వస్తుంది. 100% అప్పులను తీరిపోతాయి. మీకు అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రతి పీలవాళ్లకు, ప్రతి ఎస్టీ ఎస్సీ బడుగు బలైన వర్గాలకు, అన్ని కులాల అర్థంగా తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. నేను కూడా ఇంతకు ముందు ఇక్కడ పనిచేసినట్టు మరి కవిత ఏమైనా చేసిందా, మరి బీజేపీ ఏమైనా చేసిందా? ఏమి లేదు. రేపటి కాలంలో అన్ని విధానంగా మీకు ఐటీసీలో కూడా నేను ఆ రోజుల్లో ఐటీసీ ఫ్యాక్టరీకి 49 కోట్ల రూపాయలు కలకట్టలు డిపాజిట్ చేసి ఇప్పటివరకు కూడా ఉంది. చిన్నపోయి ఐటీసీ వాళ్ళకు ఆ 4 ఫ్లాట్లు వస్తాయి, దాదాపు 2,000 ఉద్యోగాలు వస్తాయి. బావులు కూడా వచ్చేటువంటి సిగ్గరణి కాలు, ఆ బావులు కాని పెద్ద పెద్ద గుండాలు కూడా బావులు వచ్చేటువంటి దాని దగ్గరే ఉంటుంది. అడుగులో కానీ ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి, భద్రాచలంలో కానీ అక్కడ కాదు. కాబట్టి దయచేసి మీకు అందరికి పాదాభి వందనాలు. నా కొట్టేస్తే రాహుల్ గాంధీ గారి కొట్టేసినట్టే. 13వ తారీఖు మీ అమూల్యమైన ఓట్లు, మీ అందరి ఆశీస్సులు. మీకు తప్పకుండా మాకు 1,00,000 ఓట్లు మరి 1,000 ఓట్లు వేయించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేను పనిచేసే వ్యక్తిని 100% పనిచేస్తాను. మా ఎమ్మెల్యే గారికి కోఆర్డినేషన్ చేసుకొని పిలుపాకలు సాయమంతం చేసుకుంటూ ఆయనతో అందుబాటులో ఉంటూ తప్పకుండా మీకు పనిచేసేటువంటి బాధ్యత మా మీద తీసుకుంటాం. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.